తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన ఆభినేరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. జీవకోన రాఘవేంద్రనగర్ లో భూమన ఇంటిని ప్రచారం చేపట్టారు. ప్రచారం చేస్తున్న సందర్భంలో యువతి యువకులు భూమనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఈ 5 సంవత్సరాల్లో తిరుపతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపించామన్నారు అభినేరెడ్డి. ఖచ్చితంగా తనను తిరుపతి ప్రజలు ఆదరిస్తారంటున్న తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన ఆభినేరెడ్డితో మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి రమణ. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి భూమన అభినేరెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఏదైతే జీవకోన ఈ రాజీవ్ నగర్ కాలనీ ఈ ప్రాంతాలంతా కూడా ఆయన ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చి ఆయనకు సంఘీభావం కూడా తెలుపుతున్నారు. ఏదైతే మద్దతుగా అంటే భూమన అభినేరెడ్డి ఇప్పటికే తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన ఎన్నో ప్రణాళికలు రూపొందించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి. ప్రధానంగా తిరుపతి అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్లో రోడ్లను వేసి అందరినీ ఆశ్చర్యపరిచిన పరిస్థితి. ఎమ్మెల్యేగా ఉంటే మరిన్ని కార్యక్రమాలు చేస్తాడని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు భూమన అభినేరెడ్డి ఉన్నారు, వారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ప్రచారం ఎలా అనిపిస్తుంది మీకు? అద్భుతంగా సాగుతుంది తిరుపతిలో. తిరుపతి నగరంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఒక పక్క, అలానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తిరుపతి ప్రజానీకానికి అందినటువంటి సంక్షేమ ఫలాల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో విజయ కేతనం ఎగురవేయడం ఖాయం. అందుకు సాక్ష్యంగా ఈరోజు జీవకోన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మీరు చూసినట్టయితే అర్థమవుతుంది. వేలాదిగా ఈ ప్రచారంలో జీవకోన ప్రాంత వాసులందరూ కూడా పాల్గొని పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇప్పటికే మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా తిరుపతిని చేశారు. ఎమ్మెల్యే అయితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తిరుపతిలో తీసుకొచ్చే పరిస్థితికి ఇంకా మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్ల అవసరం ఉన్నది. ఆ 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేస్తూ తిరుపతిని ఐటీ కేంద్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో ఐటీ కంపెనీలను తిరుపతికి తెప్పించడమే నా లక్ష్యం. ఇదే కాకుండా తిరుపతిని పారిశుద్ధ్యంలో మిగతా నగరాలతో కంటే కూడా మెరుగ్గా ఉంచేటట్టుగా చేయడం, అలానే తిరుపతిని నేర రహిత నగరంగా మార్చడం నా మరో ఆలోచనగా మేము ముందు పెడుతూ వీటిని 5 ఏళ్లలో అమలు చేసి తీరుతామని తెలియజేస్తున్నాను. అంటే కూటమి అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలు మీరు ఏ విధంగా తిప్పి కొట్టుకోతున్నారు? కూటమి అభ్యర్థులు ప్రతిపక్షాల్లో ఉండి కేవలం అధికార పక్షం చేసేటటువంటి పనులను తప్పుపట్టడమే పనిగా పట్టుకున్నారు. ప్రజలకు జరిగినటువంటి మేలుని మర్చిపోయి ఏదో ఒక రంధ్రాన్ని పట్టుకొని దానిని పద్ధతి చేస్తూ అక్కడేదో జరిగిపోయిందని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు తిరుపతి 40 ఏళ్ల ముందు 40 ఏళ్లగా ఎటువంటి అతిగతి లేకుండా ఉండిపోయింది. అలాంటి తిరుపతిలో పెద్ద ఎత్తున మార్పులు రావడాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలుగానే మిగిలిపోతాయి. దీనికి తగ్గ సమాధానం మే 13వ తారీఖున తిరుపతి ప్రజలు వాళ్ళకి తెలియజేస్తారని నేను భావిస్తున్నాను. ఏదైతే భూమన అభినేరెడ్డి ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా తిరుపతి ప్రజలు తనను ఆదరిస్తారు. ఏదైతే ఇప్పటికే కూటమి అభ్యర్థులు ఏదైతే చేస్తున్నారో తిరుపతి అభివృద్ధిని ఓరవలేకుండానే కూటమి అభ్యర్థులు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా తిరుపతిలో ఎగరడం ఖాయం. దీనికి ప్రజలంతా కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఖచ్చితంగా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీకి చెందినంత వరకు కూడా వారంతా కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరుపతిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం, అలాగే మరోసారి 2వసారి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం అనేది కూడా తిరుపతి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినేరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జిల్లా చైతన్యారెడ్డితో రమణకుమార్, సివిఆర్ న్యూస్ తిరుపతి నుంచి.